హాయ్ ఆల్, వెల్కమ్ టు జెసికా రెడ్డి ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. సో ఇక్కడ ఏదో మా అమ్మ చేస్తుంది కందిపేలు తీసుకుని అని అనుకుంటున్నారా? అది మీకు ఎందుకు అనేది తెలుస్తుంది అన్నమాట. ఒక చిన్న సస్పెన్స్ అనుకోవచ్చు, బట్ నిన్నటి పోస్ట్ మీరు చూసుంటే మీకు తెలుసుకోవచ్చు ఎందుకు మా అమ్మ అది చేస్తుంది, అసలు ఏంటి కారణం అనేది. సో చూడండి, కందిపేలతో మొత్తం అంతా ఒక సర్కిల్గా తయారు చేసేసి అన్నీ పెడుతుందన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే జెసికా మాత్రం చాలా చాలా ఎగ్జైట్ అయింది యాక్చువల్గా. సో బాబుని చూసి తను ఎంత ఎగ్జైట్ అయింది అనేది తర్వాత చూపిస్తాను. ప్రతిదానికి నేను చేస్తా బాబు తమ్ముడు కావాలి అని అంటది. పాప ఒక సైడ్ అయితే నాకైతే బాధగా ఉంది, ఎందుకంటే తనను ఊరి దగ్గర పెట్టానన్నమాట. నేనేమో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, తనేమో వాళ్ళ నాన్నతో అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది తుమ్మలపల్లెలో. సో అమ్మ యాక్చువల్గా సన్ నెంబర్ వన్ కాబట్టి, సో నిన్న 13th, సో 1 మంత్ అయిన కారణంగా నా కొడుకుని సన్నులో 1 రాసేసి ఇదిగా నా కొడుకుని పడుకోబెట్టి ఒక వీడియో షూట్ లాగా మేమే చేసామన్నమాట. వీడియోను ఫోటోస్ సో చేసాము. బొట్టు పెట్టలేదు అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే మేము క్రిస్టియన్స్ అన్నమాట. సో అందుకోసం అని చెప్పి బొట్టు అయితే పెట్టలేదు. అండ్ ఇదిగోండి, 1లో ఇలా చేసి పెట్టామన్నమాట. చుట్టూ ఇవైతే ఉన్నాయి, అవన్నీ ఎడిట్ చేసేది మనకి ఇంకా అంత క్లియర్గా రాదు కాబట్టి. సో కొంచెం ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నాను నేనైతే. సో ఇంతవరకు ఇలా చేశాను. సో 1 అది వచ్చేసింది. తర్వాత వానికి ఇంకొక డ్రెస్ వేసి మళ్ళీ అందులో పడుకోబెట్టి వాడిని పడుకోబెడదాం, నిద్రపుచ్చుదామంటే అస్సలు నిద్రపోకుండా ఉన్నాడు. చూడండి ఎంతగా అల్లరి చేసేస్తున్నాడో మా వాడైతేని. సో 1 మంత్ యానివర్సరీ అనుకోరు, 1 మంత్ బర్త్డే కారణంగా వానికి అలా చేసి ఒక చిన్న వీడియో షూట్ తీశాను అన్నమాట. సో ఇలా చేశాను. మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.